15 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాపట్ల తూర్పు సత్రం స్థలం విషయంలో సందిగ్ధత. కర్మకాండలు జరుపుకునే స్థలంలో మిషనరీ ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం. మైలవరం లో 100 కోట్ల రూపాయలు పంది కక్కులాగా దోచేశారు. వైసీపీ పై మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. మాంటెసరీ స్కూల్ మైదానంలో 35వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్. ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించిన కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. జగన్ విద్యార్థుల పట్ల శకుని మేనమామలా తయారు కావడం శోచనీయం. ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శ. మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక హోదాను వెలికి పట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ తాడేపల్లి పోలీస్ ఎస్హెచ్ఓకు ఫిర్యాదు అందజేశారు. యువతను మోసం చేసిన సీఎం వెంటనే నమస్కారం. ఉద్యోగాలుస్తాం ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు విఫలం వచ్చింది. పెద్ద ఎత్తున ఉద్యోగస్తులకి నిరుద్యోగుల అవకాశాలు కల్పిస్తాము అందులో భాగంగా మరి 20 మంది ఎంపీలు ప్రత్యేక స్థానం కేంద్ర మెడలో ఉంచుతున్నారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి ఈ రోజు చూసుకున్నాం అంటే 36 మంది సంఖ్య గల ఎంపీలు ఉన్న నేపథ్యంలో మా కాదు సార్ మేమంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అబద్ధ హామీలు ఇచ్చి యువతను మోసం చేశారు. అందులో భాగంగా తమను దృష్టికి తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి చేయడం జరుగుతూ ఉంటుంది సార్. అంతేకాకుండా ముఖ్యంగా మేము చేస్తున్నాం ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చామంటారు మళ్ళీ అబద్ధ ప్రచారంలో వచ్చేస్తున్నారు కాబట్టి వచ్చింది కనబడుతుంది కాబట్టి కొంచెం వెతికి మీరు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. అంతేకాకుండా ఏదైతే మనం ఈ మధ్య కాలంలో తాడేపల్లి స్టేషన్లో పరిధిలో విదేశాల టికెట్ ఫోన్ పోయిందో ఆ పనులు ఎదుగుతున్నారు కాబట్టి ప్రత్యేక హోదాను కూడా కొంచెం వెతికి మరి నిరుద్యోగుల తరఫున యువత తరఫున మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. దయచేసి మా నిరుద్యోగుల యువత అట్లాగే తెలుగు యువత మొర ఆలకించింది. దయచేసి మాకు సహకరించి కొంచెం మీరు కూడా ఈ కేసు దర్యాప్తు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతాము. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ముగ్గుల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గెడ్డం కృష్ణయ్య చౌదరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ నాయకత్వంపై నమ్మకం వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు నచ్చి ఈ రోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. త్వరలో వారి అనుచరులను సుమారు 300 మంది ఒక వేదికపై నుండి జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. అదే గ్రామానికి చెందిన మరో వైసీపీ నేత ప్రగడ అన్నవరం కూడా ఈరోజు భక్తుల దంపతుల సమక్షంలో జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. ఎక్కువ మందిని జాయిన్ చేసి పార్టీ బలిష్టంగా తయారు చేసి మీ అందరి సారథ్యంలో మనకి ఇక్కడ లోకల్ గా కూడా మట్ట వెంకటేశ్వర గారు ఉంటారు, అలాగే మన యశ్వాదం అన్నయ్య గారు ఉంటారు, వీరరాజ అన్నయ్య గారు ఉంటారు. వీర మహిళగా మనకి అన్ని విధాలుగా సీపీఎం పార్టీ నుంచి వచ్చినటువంటి మన సూర్యవతి గారు ఉంటారు, మన సుబ్రహ్మణ్య అన్నయ్య గారు ఉన్నారు, ప్రసాద్ గారు, కోతిరత్నం గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక టీం వర్క్ చేసి పార్టీని బలోపేతం చేయమని మీరందరూ కలిసి బాపట్ల తూర్పు సత్రం స్థలం విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. కర్మకాండలు జరుపుకునే స్థలంలో మిషనరీ ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులు తూర్పు సత్రం స్థలాన్ని పరిశీలించి దేవాదాయ శాఖ ఈవో వెంకటేశ్వరరావు కలిసి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు మువ్వల వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆయనను కోరారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా స్థాయి నాయకులు బాపట్ల తూర్పు సత్రం మీద గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విషయం మీద సందర్శించడానికి వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడ చూస్తే అక్కడేమో ఆర్టీఓ మన వాళ్ళు టెస్ట్ డ్రైవింగ్స్ అన్నీ ఇక్కడే పెడుతున్నారు అదొకటి. ఇక్కడ చూస్తేనేమో కనీసం నుంచోటానికి కూడా వీలు లేకుండా వాహనాలు అటు ఇటు తిరిగే పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం. ఇప్పటిదాకా నిన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ వచ్చారు, సందర్శించారు, బాగుంది, సంతోషం. ప్రజల కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ చాలా మంచిది. ఆయనే అంటారు అక్కడ అపకర్మం జరిగేటప్పుడు ఒక 2 గంటల సేపు అది ఆపుదాం అని అంటారు. ఏ ఇబ్బంది లేదని మీరే అని మళ్ళీ ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2 గంటల పాటు ఆపుదామంటే దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలి అనేది ఎమ్మెల్యే గారి అర్థం చేసుకోవాలి, ఆయనే చెప్పాలి. అక్కడ సమస్య ఉందని యువతలు చెప్తే సమస్య లేదా, సమస్య వచ్చినప్పుడు 2 గంటలు ఆపుదాం అన్నది మీరే ఎవరు ఆపుతారు? మేము ఎవరు ఆపుతారు? దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది అయ్యే పనేనా? సాధ్యాసాధ్యాలకు దూరంగా మాట్లాడుకొని ఇలా ఒక దాత ఇచ్చినటువంటి స్థలాన్ని మనం ఇతరులకు అన్యాక్రాంతం చేయటము, లేదంటే ఇలా కబ్జాలకి దారి మనమే ఫుల్ఫెజ్డ్గా వేసి ఇవ్వటం అనేది అది బాపట్ల ప్రజలకు కానీ బాపట్ల ప్రజాప్రతినిధులైన మీలాంటి వారికి కానీ మంచిది కాదనేది మాత్రం భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ విప్ చీఫ్ విప్ గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారే ఒక సభలో ప్రసంగిస్తూ గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవం, ఏ దాత దాన్ని ఏ కార్యక్రమానికి ఇచ్చారో ఆ పర్పస్లో అది సర్వే విధంగా చూడాల్సిన బాధ్యత అందరి మీద, ప్రజలందరి మీద ఉన్నది అని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు, అదే స్టేజ్ మీద బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నారాశెట్టి ప్రకాశ్రావు గారు ఉన్న ఒక సభలోనే ఇది జరిగిందని చెప్పిన తర్వాత అది జరగలేదని మళ్ళీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పడం ప్రజలు అయోమయానికి గురవుతున్నారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ రోడ్డు 30 అడుగులు తర్వాత ఈ రోడ్డు ఏదో 20 అడుగులు దాన్ని 30 అడుగులు చేస్తామంటారు. ఆ 30 అడుగులకి కావాల్సిన 10 అడుగులు జనం చేస్తారు ఆ ఇల్లు పాలగొట్ట, లేకపోతే ఎట్లయితే ఏ విధంగా అయితే తూర్పు సత్ర స్థలాలు కబ్జా చేయడం అలవాటు అయిపోయిందో ఆ కబ్జాలో ఆ 10 అడుగులు కూడా పోద్దా? నిజంగా ఇక్కడ 30 అడుగులు రోడ్డు అవసరం ఉందా? ఈ 30 అడుగుల రోడ్లు ఇలా వేసే బదులు చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు కడితే ప్రశాంతంగా ఈ ఏదైతే ఇప్పుడు వరకు మిగిలిన స్థలాలన్నా మనం కాపాడగలుగుతామని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుంది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నగరంలో ఉన్న ఏ క్యాంప్ మెంటోసరీ స్కూల్ మైదానంలో 30వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ 2022 ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి ఘనంగా స్వాగతం పలికి సాల్వా మరియు మెమంటోతో సత్కరించారు. In Andhra Pradesh, Sabha lovers and managers. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల వనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ 42 నెలల పరిపాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యింది. చంద్రబాబు నాయుడు పర్యటనలకు ప్రజలు భ్రమరథం పడుతున్నారు. మాజీ మంత్రుల జిల్లా సమన్వయకర్త పదవులు కూడా ఓడిపోయాయి. దుష్ట చతుష్టయం గత వారం సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే చిత్తు చిత్తుగా ఓడిపోతాం. 5,000 పంచినా గెలవం, ఎందుకంటే అది లిక్కర్,
శాండ్లో దోచేసిన ప్రజల సొమ్ము అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మైలవరంలో వందల కోట్ల రూపాయలు పందికొక్కులాగా దోచేశారు. మీ అవినీతిని గ్రామ గ్రామాన ఎండ కడతామని అన్నారు. గ్రామసభల్లో మేము చాలా స్పష్టంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇచ్చేవాళ్ళం. ట్రాన్స్పరెంట్గా కాగితాలు తహసీల్దార్ ఏంటి, ఎండిఓ ఏంటి, ఏడీలు ఏంటి, డిఈలు ఏంటి, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రజాప్రతినిధులతో ఇట్లా కూర్చునేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం సచివాలయం వాలంటీర్ వ్యవస్థకు పరిమితం అయింది. వాలంటీర్లు వాళ్లే మంత్రులు, వాళ్లే ముఖ్యమంత్రులు అనుకుంటా ఉన్నారు. 90% పైగా వైసీపీ కార్యకర్తలను పెట్టుకున్నామని వాళ్లే ఎగురుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా చంపేశారు, చచ్చిపోయాయి. ఏ వ్యవస్థ కూడా పనిచేయట్లా, టోటల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వైఫల్యం చెంది. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరగట్లా. ఏ మంత్రి మొహం చూసి, ఏ ముఖ్యమంత్రి మొహం చూసి, ఏ ఎమ్మెల్యేల మొహం చూసి, ఎక్కడ ఏ కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా ఒక్క రోడ్ వేసే పరిస్థితులు లేవు. మీరు ఇక్కడ తీసుకోండి, జీకొండూరు మండలం మూడు ముక్కలాట మూడు రాజధానులు అయిపోయింది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కనబడకుండా పోయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని స్వామివారిని కోరుకున్నట్లు అయ్యన్న తెలిపారు. ఆ ఫోన్లో ఢిల్లీలో లిక్కర్ మాఫియా విశాఖ భూ కుంభకోణంకు సంబంధించిన అనేక ఆధారాలున్నాయని ఆయన ఆరోపించారు. ఫోన్ చిక్కితే ఆస్తుల జప్తు అవుతాయి, రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని అయ్యన్న అన్నారు. ఒకటి ఏంటంటే ఈ దుర్మార్గుడి పరిపాలన మంచి రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తు కాపాడమని కోరుకున్నాను. రెండో కోరిక ఏంటంటే కోరుకున్నది, మనం ఏ వన్ ఏ టూ విజయసాయిరెడ్డి ఫోన్ కనపడలేదు, పోలీస్ స్టేషన్లో ఇంకోటి ఇచ్చాడు. ఆ ఫోన్లో చాలా ఆధారాలు ఉన్నాయి. అంటే భగవంతుని కోరుకున్న ఫోన్ త్వరగా దొరికేలాగా అని కటాక్షిస్తే ఆ ఫోన్లో ఢిల్లీ సారా కుంభకోణం, విశాఖపట్నం భూ కుంభకోణాలు, అన్ని కుంభకోణాలు కూడా ఫోన్లో ఉన్నాయి. మ్యాటర్లంతా ఆ ఫోన్ దొరికింది అనుకోండి, ఆస్తులన్నీ జప్తు చేయనుకోండి, ఆ ఆస్తుల వల్ల రాష్ట్రానికి మేలు దొరుకుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఫోన్ దొరికే ఏర్పాటు చేయమని చెప్పి ఆ స్వామిని మనస్ఫూర్తి కోరుతాను. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీని అధికారం వైపు అడుగులు వేయించడానికి అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంటే ఉండి అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజల పక్షాన అండగా నిలిచి ప్రతి సమస్య మీద స్పందించి నియోజకవర్గంలో పార్టీ తరపున చురుకైన పాత్ర పోషిస్తున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషు కుమారి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ అంటూ స్థానిక 25వ వార్డులో కోట సత్తమ్మ ఆలయం వద్ద కార్యక్రమం ప్రారంభోత్సవం, జన సైనికులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తల మధ్య అమ్మవారికి పూజలు నిర్వహించారు. నా పేరు మాకినేడి శేషు కుమారి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు పార్టీ బలోపేత దిశగా ఈరోజు వార్డుల్లో తిరగడం జరుగుతుంది. వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలని మరియు జనసేన పార్టీ వస్తే వారికి ఏ విధంగా సహాయపడుతుంది అన్న దాని మీద వాళ్ళకి వివరించి, ఆశయాలు సిద్ధాంతాలు వివరించి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా కూడా 30 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇవ్వడం కానీ, అలాగే ఇప్పటంలో మొన్న జరిగిన ఇల్లు పడగొట్టడంలో వారికి 100,000 రూపాయలు సహాయం అయితే కానీ, అలాగా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు ఇంకా అధికారంలోకి రాకుండానే వారికి అన్ని విధాలుగా సహాయపడుతున్న అధినేత గురించి చెప్పడం జరుగుతుంది. వారి స్పందన చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే మేము వివరిస్తుండగానే వారు మాకు వివరిస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారేమో తప్పకుండా వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనే ఈ రాష్ట్రానికి ఖచ్చితమైన న్యాయం చేయగలరు అని చెప్పి వారు చెప్తుంటే మేమందరం కూడా సంతోషంగా ప్రతి వార్డులో తిరగడం జరుగుతుంది. వారి సమస్యల్ని
ఒక అమ్మ చెప్తున్నారు ఇల్లు పట్టాలు ఇచ్చారు పట్ట మాత్రమే ఉంది అక్కడ సైట్ ఎక్కడ ఉందో కూడా చూపించలేదని అలాగే కొంతమందికి పెన్షన్ రావట్లేదని అలా రోడ్లు డ్రైన్లు దోమల బెడద అలాగే వారి సమస్యలు వారు చెప్పుకుంటూ వెళ్తున్నారు అన్నిటికి పరిష్కారం ఒక జనసేన పార్టీ అని చెప్పి మేము కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది జై జనసేన పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్ లో 30 వార్డులో భాగంగా ఈ రోజు 25వ వార్డులో తిరగడం జరుగుతుంది అలాగే 20 రోజుల మేరకు ఈ 30 వార్డులు తిరిగి వీరి సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకుని అది ఒక నివేదికని రాష్ట్ర కార్యాలయానికి పంపడం కూడా జరుగుతుంది వారి ఆదేశానుసారం అసలు పార్టీ ఏ విధంగా ప్రజలకి భరోసా ఇవ్వాలి అన్న దాని మీద కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో జనసేన పార్టీ ముందుకు వస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషం ప్రభుత్వ ప్రజారంజక పాలన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రస్ఫుటం అవుతుందని జగనన్న పట్ల పెరుగుతున్న జన ఆదరణ ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపిస్తుందని కైకలూరు శాసనసభ్యులు దూరం నాగేశ్వరరావు అన్నారు ఈ సాయంత్రం కలిదిండి మండలం భాస్కరరావుపేట సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ 115వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు పథకాలన్నీ ప్రతి సంవత్సరం వస్తాయి అరణ బస్సులు అరణ అరణ్యమని లోపల రెండు మార్పులు వచ్చాయి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వ రైతు పక్షపాత ప్రభుత్వమని హిందూపురం ఎంపీ గోరంట్ల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం అనంతపురం రూరల్ మండలం గొల్లపల్లి గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం వద్ద నిర్వహించిన జిల్లా స్థాయి డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకం కింద బువ్వకు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆర్డీఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు సంబంధించి మ్యాపులతో పాటు భూ హక్కు పట్టం పంపిణీ కార్యక్రమం చేపట్టింది అక్క చెల్లెమ్మలకు అన్నాతమ్ముళ్లకు అవ్వాతాతలకు నీటి మనస్సుతో రాస్తున్న లేఖ భూమిపై మమకారం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వందల ఏళ్లుగా తాతల తండ్రుల నుండి వారసత్వంగా వస్తున్న ఆ భూమి పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఆ భూమి వివాదాల్లో చిక్కుకుంటే ఆ భూముల చుట్టూ కేసులు నడుస్తుంటే ఆ కుటుంబాలు అనుభవిస్తున్న క్షోభ అంతా ఇంతా కాదు సర్వే నెంబర్లు తేలక సరిహద్దులు నిర్ధారణ కాక తద్వారా సంపూర్ణ హక్కులు పొందలేక చివరకు తమ వారసులకు వివాదాలనే అప్పగించాల్సిన పరిస్థితులు అలాంటి ఘటనలు చాలా చూస్తూనే ఉన్నాం తమ జీవిత కాలంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోలేక వేదనకు గురవుతున్న సందర్భాలు చేరే వారి పేర్లు వేరే వారి పేర్లు ఎక్కడం రికార్డులు తారుమారు కావడం చూశాం తరతరాలుగా అనుభవిస్తున్నప్పటికీ హఠాత్తుగా నిషేధ జాబితాలు చేర్చిన ఘటనలు చూశాం దీనివల్ల అనేక లక్షల మంది నిరంతరంగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేయిస్తోంది భూములపై ఎలాంటి వివాదాలకు సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత జగనన్న భూ హక్కు పత్రం 100% మీ భూమిపై మీ యొక్క హక్కును తెలియజేసే విధంగా మరియు దానిని మరెవ్వరూ తారుమారు చేయడానికి వీలైన విధంగా రూపొందిస్తున్నారు మీ భూమి ఎక్కడుంది విస్తీర్ణము సర్వే నెంబరు కమితం ఎక్కడుందో స్పష్టంగా తెలియజేసే మ్యాప్ అందులో వివరంగా సరిహద్దులు అలాంటి వివరాలన్నీ కూడా హక్కుపత్రంలో పేర్కొన్నారు అన్న భూ హక్కు పత్రం ద్వారా మీరు నిశ్చింతగా ఉండగలరని ఆశిస్తున్నాను ఇట్లు మీ జగనన్న అందరికి నమస్కారము జగనన్న భూరక్ష ఈ పథకము చాలా బాగుంది మా గొల్లపల్లి గ్రామంలో పొలాలు ఉండే వాళ్ళందరికీ ఇంతవరకు తాతల కాలం నాటి కాలం నుంచి ఆస్తులు భూములు సర్వే నెంబర్లు ఎక్కడున్నాయో తెలియకపోయినా
ఇప్పుడు సచివాలయం స్టాఫ్ వచ్చి వాళ్ళు ఇక్కడ సర్వే నెంబర్లు కోతలు బట్టి ఈ మీ భూమి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది అని తెలియజేసి మీ అనుమతితో కొన్ని రైతులు చేసిన సమస్య జగన్మోహన్ గారు చూసిన చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కొంతమంది విద్యార్థులకు ఒక పూట కూడా కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? కడప జిల్లా బ్రహ్మంగారి మఠం బాలురావు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జగనన్న గోరుముద్ద పథకం కింద వండిన సాంబారు అన్నం తినలేక 4 కిలోమీటర్ల దూరంలో గల అచలానంద్ ఆశ్రమానికి పోయి భోజనం చేయడం దురదృష్టకరం. జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యింది. 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి హైస్కూల్ విద్యలో విలీనం చేయడం ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఈ చర్య వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రైవేట్ పాఠశాలలో పెరగడం గమనార్హం. పాఠశాల విద్యలో మాతృభాష అయిన తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి తెలుగు మీడియంలో చదివిన ఉపాధ్యాయులచే ఆంగ్ల పాఠాలు బోధించడం ఒక చారిత్రక తప్పిదం. ఎయిడెడ్ ప్రైవేట్ పీజీ కళాశాలలో విద్యా దీవెన వసతి దీవెన పథకాలు రద్దు చేయడం ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. మేనమామగా ఉంటానంటూ ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల పట్ల శకుని మేనమామలా కంస మేనమామలా తయారు కావడం శోచనీయమని ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. విద్యార్థుల పట్ల మేనమామగా ఉంటాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచరణలో కంస మేనమామగా శకుని మేనమామగా తయారు కావడం చాలా చాలా దురదృష్టకరం. కనీసం విద్యార్థులకు ఒక్క పూట కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల చెందినటువంటి విద్యార్థులు ఆ పాఠశాలలో తయారు చేసిన మధ్యాహ్న భోజనం పథకం కింద అంటే జగనన్న గోరుముద్ద పథకం కింద తయారు చేసిన సాంబారన్నం తినలేక అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచలానంద ఆశ్రమానికి పోయి ఆ నిర్వాహకులు పెట్టిన తిండి తిని మళ్ళా 4 కిలోమీటర్లు నడుచుకొని స్కూల్కి వచ్చారు. ఇంతకంటే ఇంకా దుస్థితి ఏముంటుంది? విద్యా వ్యవస్థను మొత్తం అస్తవ్యస్తం చేసి పెట్టింది జగన్ ప్రభుత్వం. 3, 4, 5 తరగతులను హై స్కూల్ విద్యలో విలీనం చేయడం అనేది ఒక పిచ్చి తుగ్ల చర్య. దీనివలన అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంగా ఉన్న హై స్కూళ్లకు పంపలేక పాఠశాలను మార్పించేశారు, లేకుంటే ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన GO 85 ఇది ఒక చారిత్రక తప్పిదం. ఇది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మాతృభాష తెలుగు మీడియం రద్దు చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఉన్నత విద్యకు సంబంధించి GO 77 ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల్లో ఎయిడెడ్ కళాశాలల్లో ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన తీసేయడం జరిగింది. ఆ విధంగా ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడం జరిగింది. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పోయిన సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 45,71,000 అయితే ఈసారి 41,24,000 అంటే 4,47,000 మంది తగ్గారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలో పెరిగారు. ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల పట్ల కంస మేనమామగా శకుని మేనమామగా ఉండొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల తూర్పు సత్రం స్థలం విషయంలో సందిగ్ధత. కర్మకాండలు జరుపుకునే స్థలంలో మిషనర్ ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం. మైలవరంలో 100 కోట్ల రూపాయలు పందికొక్కులాగా దోచేశారు. వైసీపీపై మండిపడ్డ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మోంటెసరీ స్కూల్ మైదానంలో 35వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్. ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించిన కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.
జగన్ విద్యార్థుల పట్ల శకుని మేనమామలా తయారు కావడం శోచనీయం. ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.